ధనిక రాష్ట్రానికి కాసుల కష్టం అప్పు కోసం ఆర్థిక సెక్రటరీ ఢిల్లీ బాట రెండు రోజులు అక్కడే మక కేంద్ర ఫైనాన్స్ ఆఫీసర్లతో భేటీ ఆర్బీఐ రుణాల పర్మిషన్ కోసం విజ్ఞప్తి వచ్చే నెల ఇరవై వేల కోట్లు అవసరం ఇది సారేమో భారత్ని ఉద్ధరించడానికి ఢిల్లీ వెళ్తారు భారతదేశాన్ని కళను సాకారం చేయడం కోసం తెలంగాణ కళలాగా భారత్ కళ సాకారం చేయడం కోసం ఢిల్లీ పోతుంటే గీడున్న ఆర్థిక సెక్రటరీలు వచ్చే నెల గడవాలంటే ఇరవై వేల కోట్ల అప్పుల కోసం పోతారు గదే ఢిల్లీ వరేవా దేశం రాష్ట్రం గొప్పగా అయిపోయింది దేశాన్ని గొప్పగా చేస్తానేమో ముఖ్యమంత్రి హూకో వచ్చే నెల గడవాలంటే ఇరవై వేల కోట్లు కావాలని ఆర్థిక సెక్రటరీ ఇద్దరి దారి ఢిల్లీ భలే ఉంది కదా బాగుంది కదా ఇన్నికి మరి పక్క రాష్ట్రాలకు మంచి డబ్బులు ఉన్నప్పుడు ఆర్థిక సెక్రటరీ ఢిల్లీకి పోవడం ఎందుకో అప్పు అప్పు కోసం ఆర్థిక సెక్రటరీ ఢిల్లీకి పోతే లేని గొప్పని చెప్పుకోవడానికి గప్పలు కొట్టుకోవడానికి మన ముఖ్యమంత్రి సారి పైన ఎందుకో ఎవరికి తెలియదు మొత్తానికి వచ్చే నెల ఇరవై వేల కోట్లు అంటే ఈ నెల మద్యం బాబులతోనో ఇంకేదేనితోనో సరి చేసినా మళ్ళీ అప్పు ఉంటుంది ఇప్పటివరకు ఎక్స్పెక్టేషన్ ఇరవై వేల కోట్లు అప్పు కావాలి అయ్యా అప్పు ఇప్పియండి అప్పు కోసం ఏం చేయాలి మళ్ళీ దేన్ని తాకట్టు పెట్టాలి ఎవరిని తాకట్టు పెట్టాలని అడగడానికి పోతారట ఆర్థిక సెక్రటరీ గదే ఢిల్లీలో కూర్చొని జీడిపిలో దేశానికి ఆదర్శమైన నా తెలంగాణ లాగా భారతదేశాన్ని మారుస్తా అని మన ముఖ్యమంత్రి సారు మాకు అమ్మ